సంఘ బృందాన్ని ఎంతో ప్రేమించి ఆహ్వానించినందుకు సంఘానికి కూడా నేను అభివందనాలు చెల్లించుకుంటున్నాను. మరి చిన్న మాటలు నేను సకన విషయం చెప్పినందుకు నేను అంతగా తను చెప్పినందుకు కాదు, కానీ మరి కూడా నేను ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరి దీనికి సమయం నాకు అనుగ్రహించినందుకు, మరి ప్రత్యేకంగా ఈరోజు మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి మదర్స్ అందరికీ కూడా నేను మరి వీటికి తెలుపుకుంటున్నాను. హ్యాపీ మదర్స్ డే టు యూ ఆల్ మదర్స్ అండ్ మదర్స్ టు మీ. ఈ యొక్క దినము ప్రత్యేకంగా ఈ మదర్స్ డే మనం గమనించినట్లయితే ప్రపంచం అంతట్లో కూడా ఈ మాతృ దినోత్సవం జరుపుకుంటున్నట్టు గమనిస్తుంటున్నాం. ఈ కాలక్రమంగా చూస్తే ఈ యొక్క మదర్స్ డే చాలా ప్రాముఖ్యత చెంది మరి ప్రతి జాతి వారు, మరి ప్రతి వర్గాల వారు, ప్రతి మతాల వారు కూడా ఈ యొక్క మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి అది నిజంగా అది ఎంతో మంచిదని నేను తలస్తూ ఉంటున్నాను. మరి ద మదర్స్ డే సెలబ్రేషన్ ఇస్ నాట్ బిబ్లికలీ ఇన్స్టిట్యూటెడ్ బట్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు రిఫ్లెక్ట్, రిజాయిస్, రిమెంబర్ అండ్ రెమినిసెన్స్ ది టైమ్స్ విత్ అవర్ మదర్స్. వీ నీడ్ టు మోడల్ అవర్ లైఫ్స్ టు బి లైక్ దట్. సో ఇలా అందరం ఈ స్థితిలో ఉన్నామంటే మన తల్లుల యొక్క దైవ భక్తి, వారి యొక్క ఆదర్శ జీవితం అని చెప్పవచ్చు. మరి నేను ఈ ఆలయంలో ఈరోజు నిలిచి ఉన్నానంటే కేవలం నా తల్లి యొక్క ప్రార్థనను ఏ సందేహం లేకుండా చెప్పగలను. నా తల్లి 11 సంవత్సరాల ఉద్యోగంలో మరి నిద్రించి ఉంటుంది. మరి నా తల్లిదండ్రులు మేము 11 మంది మా తల్లిదండ్రులు ఇంతకుముందు కూడా నేను సర్చ్ చేసేసి ఉంటానుకుంటున్నాను. అయితే ప్రతిదినం 3 గంటలకు వేసిన తల్లి మా తండ్రి ఇద్దరు మా కొరకు ప్రార్థించేవారు, 11 గంటల గురించి ప్రార్థించేవారు. మేము చిన్నగా ఉన్నాము. అయితే 3 o'clock వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఏంటి రోజు ఈ విధంగా అంటే అదేంతో బాధాకరమైన విషయం కదా ఆలోచిస్తే, మరి వాళ్ళు ఏం కొరకు చేస్తున్నారో మాకు అంత అర్థమయ్యేది కాదు. మేము చిన్నగా ఉన్నాము కాబట్టి రోజు ఏం చేయడం ఎందుకు, కానీ ఈరోజు అర్థమవుతుంది వాళ్ళ ప్రార్థన ఈ దినము మరి నన్ను నిలబెట్టినాయి. మరి మా కుటుంబంలో మా పెద్దన్న దేవుడు ఆయన ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయినప్పటికీ ఆయన ఇప్పటికి వరకు కూడా తను దేవుని పరిచయం చేస్తూ ఉంటున్నాడు. తర్వాత నేను నా 2 అన్న ఇద్దరం కలిసి ఇండియాలో ఉన్నప్పుడు ఒక బైబిల్ కాలేజ్ స్టార్ట్ అయింది, అక్కడికి వెళ్ళి నేర్చుకుందామని తను ఎంతో దూరం నుండి వచ్చేవాడు, నేను కూడా వెళ్ళేదాను ఆ యొక్క క్లాసెస్ కొన్ని అటెండ్ చేయడానికి. ఇక్కడైనా వెళ్తే బాగుంటుంది వాక్యం ఉండడానికి అని ఆశ దేవుడు మాలో పుట్టించినందుకు నేను దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి నా తర్వాత చెల్లి తను కూడా నర్స్ లాగా పనిచేసి రిటైర్ అయింది, కానీ ఆమె అంత దైవభక్తి ఉండేది కాదు, తన పరిచర్యలోనే కొంత కాలం గడిపేది. కానీ అద్భుత రీతిగా దేవుడు ఆమెను కూడా ఒక తరగతి కొనుక్కున్న తర్వాత ఇంటి దగ్గర ఒక చర్చ్ ఉందన్నమాట. ఆ చర్చ్ వాళ్ళు అన్నారు, సిస్టర్ మీరు సెక్రటరీ లాగా ఉండాలి, అబ్బో సెక్రటరీ లాగా నేను అన్నాను, ఇది మంచి ఆపర్చునిటీ మీకు, మేము యూనియన్లో లీడర్ కావాలి కాబట్టి ఆ లీడర్షిప్ ఈ క్వాలిటీస్ దేవుడికి ఇస్తున్నాడు కాబట్టి నువ్వు అక్కడ పోవడం మంచిది అని చెప్పి చెప్పినప్పుడు ఇప్పుడు తను అక్కడ ఉంటుంది. కాక నేను చాలా నేర్చుకున్నాను, చాలా దేవుడు నాకు మంచి స్థలం అనుకరించాడు. ఆమె ఎంతో మరి ఇప్పుడు వాక్య పరిచర్య కూడా చేయడం అని నేర్చుకుంది కాబట్టి దేవుడు ఈ అన్నీ ముందు చూస్తున్నానంటే మన కళ్ళ ప్రార్థన, మన తల్లి చేసినటువంటి ఆ విజ్ఞాపక ప్రార్థనలు మరి దేవుడు విని ఈరోజు మన అందరినీ ఈ యొక్క పరిస్థితిలో ఉంచాడని మరి నేను మీ అందరి ముందు సాక్షిస్తున్నాను. అలాగే కొందరు తల్లులు మరి మన ముందు మన మధ్య మరి దేవుని అందు నిద్రించి ఉంటున్నారు, మరి కొందరు తల్లులు ఇండియాలో ఉన్నారు, మరి కొందరు తల్లులు అందరూ మన మధ్య ఇప్పుడు ఉన్నట్లు మరి వారందరూ కూడా మన తలని జ్ఞాపకం చేసుకోవడము ఇది గొప్ప ధన్యతని గమనిస్తున్నాను. మరి అమ్మ అనే మాటకు మరి నేను రాసిన మాటలు కావగానే ఒక దగ్గర మేము చూసి ఇది నా మనసుకు చాలా మంచి అనిపించి దాన్ని నేను ముందు పెట్టాలని ఆశిస్తున్నాను. అమ్మ అనే మాటకు అర్థం ఏంటి అని చూస్తే
అమ్మ అంటే అమృతం, అమ్మ త్యాగానికి నిలువుటద్దవ, అమ్మ సృష్టిలోనే తీయనైన పదవ, అమ్మ అనే పదంలో అనురాగం ఆప్యాయత దాగి ఉంది. అమ్మ ప్రేమ నిష్కల్మష, అమ్మ ప్రేమ అనంతం. ఇప్పుడు పుట్టిన బిడ్డ తొలి పలుకు అమ్మ. అందుకే అమ్మకు దైవానికి తర్వాత ఇచ్చినటువంటి స్థానం. మరి ఈ విధంగా దేవుడు మరి చక్కని అమ్మను అందరికి ఇచ్చాడు. మరి ఇంతకుముందు వాక్యం చదివిన సామెతల గ్రంథంలో మరి అనుకున్న రీతిగా నేనైతే నేను ముందు చెప్పలేదు, తనకి తను కూడా ఏ వాక్యవాదం చెప్పాలమ్మా అని మరి నామస్తున్న మాటలు తను చెప్పింది. మరి కాబట్టి దేవుడి ఎంతో ఆలోచించి మరి మా మనసులో ఇచ్చినటువంటి వాక్యమని నేను గ్రహిస్తున్నాను. మరి ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే అప్పుడే నా యొక్క మెసేజ్ సిస్టర్ ముందు జోస్నగా చెప్పేశారు, తర్వాత సరళేశ్వరం చెప్పేసింది, తర్వాత సిస్టర్ మేల్స్ గారు చెప్పారు. మరి నేనేం చెప్పాలో అది ఆలోచిస్తుంటున్నాను. కాబట్టి దేవుని యొక్క మరి నడిపింపు కొరకు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. అయితే ఈ యొక్క సామెతల గ్రంథంలో 30:10-11 వరకు మనం సాధారణంగా అందరికీ తెలిసి ఈ పెళ్ళిళ్ళు కూడా ఈ యొక్క వాక్యం చదువుతూ ఉంటారు. మరి ఇందులో యోగ్యాలైనటువంటి గుణవతి అయినటువంటి తల్లి యొక్క గుణాశయాలను గురించి అక్కడ వివరించబడేది, అట్రిబ్యూట్స్ ఆఫ్ వర్చ్యస్ మదర్. మరి ఇందులో 22 సుగుణాలు అక్కడ రాయబడింది. మరి ఈ హెబ్రీ భాషలో కూడా 22 అక్షరాలు ఉంటాయి. ఆ యోగ్యురాలైనటువంటి తల్లి యొక్క సుగుణాలను ఒక్కొక్క ఆల్ఫబెట్తో తీసుకొని ప్రశ్నించినట్లు మరి కనపడుతుంది. కాబట్టి ఇవి ఈ అక్రోసాటిక్స్ ఆర్ సెంటెన్సెస్ ఇన్ విచ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ వన్ ఆఫ్ ది థింగ్స్ యూ నీడ్ టు రిమెంబర్, దట్స్ కాల్ యాజ్ అక్రోసాటిక్స్. సో ఆ విధంగా ఈ యొక్క హీబ్రూ అక్షరాలు హెబ్రీ భాషలో మరి రాసినట్లు గమనిస్తున్నాం. కానీ అన్ని నేను చెప్పడం లేదు, ఒక 4 మాత్రమే. అలఫ్ ఈజ్ ఫర్ ఉమెన్ ఫుల్ ఆఫ్ వర్చ్యూ. రెండవది బెత్ రెఫర్స్ టు ట్రస్ట్ హర్ హస్బెండ్ షేర్స్. మూడవది గెమెల్ ఈజ్ ఫర్ వర్క్ షీట్ డస్ టు హెల్ప్ యూ. మరి నాలుగవది డెల్ స్టాండ్స్ ఫర్ హౌ షీ సీక్స్ హర్ వేవ్స్. సో ఈ విధంగా మరి సామెతల గ్రంథకర్త అయినటువంటి సలమోను రాజు యోగ్యురాలైనటువంటి తల్లి లక్షణాలను ఒక్కొక్క ముత్యాల మాలగా వాటిని వివరించి మరి దాన్ని అల్లి మనకు మరి వాక్యం ద్వారా వాటిని వివరించారు. అందుకే గుణవతి అయిన భార్య ముత్యం కంటే అమూల్యమైనదని శ్రేష్టమైనదని చెప్పబడుతుంది. మరి ఈరోజు నా టెక్స్ట్ వచ్చి మా ప్రావర్బ్స్ 31:30. మరి నా యొక్క మా ధ్యాన అంశం గురించి వర్చ్యూస్ ఆఫ్ గాడ్లీ, అందము మోసకరం సౌందర్యం గలము, యహోవాయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడు. చామ్ ఇస్ డిసీట్ఫుల్ బ్యూటీస్ వే, బట్ ఎ ఉమెన్ హూ ఫియర్స్ ద లార్డ్ ఇస్ టు బి ప్రైజ్డ్. ఈ యొక్క వాక్య భాగం చదివినప్పుడు దీంట్లో రెండు విషయాలు మనం గమనించాల్సిగా ఉంది. మొదటిది చూస్తే అందం మోసకరం సౌందర్యం గలము అని తెలుసుకోవాలి. రెండవది యహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ ఎలా కొనియాడబడుతుంది అనేది మనం గ్రహించాలి. అయితే అందం మోసకరం సౌందర్యం గలము, మరి ఈ యొక్క మాట బైబిల్ గ్రంథంలో రాయబడినందుకు నేను ముందు ధైర్యంగా చెప్పబడుతున్నాను. మరి అందరూ కూడా సృష్టించింది ఆ సృష్టికర్త అయిన దేవుడే. కాబట్టి మరి ఈ వాక్యం ఎందుకు రాయబడింది విధంగానే మనం నేర్చుకుంటాం. మరి మన దేవుడు అంతరంగ సౌందర్యం చూసిన దేవుడు కానీ మరి బాహ్య సౌందర్యాన్ని కనుక లెక్కించే దేవుడు. చాలామంది బాహ్య సౌందర్యం ద్వారా ఎంతోమందిని అట్రాక్ట్ చేయాలని మరి వాడిని మనం మరి ఏ విధంగానైనా వారికి మన గురించి మంచి చెప్పుకోవాలని తలస్థాయి ముఖ
దేవుని యొక్క హృదయం, దేవుని యొక్క ఆలోచన, ఆయన యొక్క మరి తలంపు ఏ విధంగా ఉంటుందంటే ఆయన అంతరంగంలో చూసేది ఒక అంతరంగానే చూసేది మరి వాచ సౌందర్యం అంటే ఆయన చూసేది కానే కాడని వాక్యం తెలుపుతుంది. అలాగే ఆయన మనకు దయాన్ని చూస్తున్నాడు, మన ప్రవర్తన మన నడవడి ఎలా ఉంది అనేది మరి ప్రాముఖ్యమైనదని మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా బైబిల్లో ఎంతోమంది బ్యూటిఫుల్ ఉమెన్ ఉన్నారు అని అందరికీ తెలుసు. మరి ఆది కాండం 12:14-15 గమనిస్తే అబ్రహాం భార్య చాలా బాగు సౌందర్యవంతురాలని ఆయన ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అక్కడ కరువు ప్రదేశంలో కరువున్నప్పుడు ఐగుప్తుకు వెళ్ళాడు. అయితే ఐగుప్తు ప్రజలు పరువు ముందేళ్ళి సాక్ష్యం ఇచ్చారంట ఆమె చాలా చక్కని అని చెప్పి చెప్పారు. అదేవిధంగా మరి ఇస్సాకు భార్య రెబెక్క ఆమె మరి తన యజమానిని ఇచ్చి తన కుమారుని కొరకు మరి కుమారుని తీసుకురమ్మన్నప్పుడు ఆమె ఒక చక్కని కన్యాని అక్కడ వారు సాక్ష్యం ఇచ్చారు. అలాగే మరి యాకోబు అయితే అందరికి తెలుసు ఇక్కడ ఆమెను మోసం చేసి పదనాలు ఆమెకు వెళ్ళిపోయాడు. అక్కడ రేచల్ను చూసి మోహించాడు. 7 సంవత్సరాలు చేయాల్సింది 14 సంవత్సరాలు చేశాడు ఆమె యొక్క అందరూ. సో మరి అలాగే అభికేయం గురించి మనం గమనిస్తే ఆమె బహురూపసి అని వ్రాయబడింది. మరి ఈ తల్లులు ఇంకా ఒక సౌందర్యమే కాదు వారి అందులో అంతరంగ సౌందర్యం కూడా అంత చక్కగా ఉంది, అంత గొప్పగా ఉందని రాయబడింది. మరి అలాగే మరి ఈ తల్లులందరూ కూడా యోగ్యురాలైనటువంటి తల్లులుగా బైబిల్ గ్రంథము మనకు ఎంతో చక్కగా వివరించి మరి వర్చ్యస్ విమెన్ అంటే షీ పొజెసెస్ రైచెస్ మైండ్ అండ్ క్యారెక్టర్ అండ్ హర్ క్యారెక్టర్ హర్ బ్యూటీ ఈస్ క్యారెక్టర్ ఇస్ హర్ స్పిరిచువల్ లైఫ్ హర్ బ్యూటీ ఈస్ హర్ క్యారెక్టర్ ఇట్స్ ఇట్స్ హర్ స్పిరిచువల్ లైఫ్. సో అలాగే మనం కూడా మరి దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే మరి ఈ యొక్క సాదృశ్యం తీసుకొని ఈ యొక్క మరి సౌందర్యం కలిగినటువంటి ఈ యొక్క స్త్రీలను మనం గమనించినట్టే దీన్ని మనం ఒక వాక్యం జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటంటే మరి సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణములను అక్షయ అలంకారములుగా మీ హృదయ అంతరంగములలో అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువైన. కాబట్టి మరి ప్రతి తల్లి కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఆ దేవుడికి మిగుల విలువైంది ఏంటి అంటే మన హృదయం, మన యొక్క స్వభావం ఆయన కావాలి. రెండవది గమనించినట్లయితే యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడడం ముందు దేవుడు భయం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. దేవుని భయం ఏంటి? దేవుని అందు భయం ఉంటే మన జీవితంలో ఏ విధమైన మనకు అది సహాయపడుతుంది, దేవుని భయం మనకి ఏ విధంగా లాభపడుతుంది అనేది ముందు తెలుసుకోవాలి. అయితే దేవుని అందు భయం ఆయన ఉగ్రత నుండి మనల్ని తప్పిస్తుంది. అంటే దేవుడు ఉన్నాడు రామో ఒకటి వెళ్ళదు ఏదో నిప్పుంటే దాని పక్కన దాని దగ్గరికి వెళ్ళదు అది కాదు. దేవుని భయం అనేది ఉన్నప్పుడు మనం ఏ తప్పు చేయం, ఆ భయం మనలో ఉంటుంది కాబట్టి ఏ తప్పు చేయం. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాదు అని అర్థం చేసుకోవాలి. దట్స్ ది ఫియర్ ఆఫ్ గాడ్. మరి ఇంకొకటి దేవుని యొక్క భయం ఏం చేస్తుందంటే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ కీప్స్ అవే ఫ్రమ్ హిస్ ప్రయర్. కీర్తన 34 ఏమంటున్నాడంటే ఆయన యందు భయము గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించి. గమనించారండి ఇది దేవుని అందరి భయము మన మనకి ఇలాంటి భద్రతలు ఇలాంటి మరి ఆయన ఉగ్రత రాకుండా గమనిస్తుంది కాపాడుతుంది. అదేవిధంగా రెండవది దేవుని అందరి భయము పూర్ణ శాంతి సమాధానము భద్రత మరి నిరీక్షణ కలిగిస్తుంది. మరి ఇట్ కీప్స్ అస్ నియర్ టు హిస్ మర్సిఫుల్ హార్ట్ మరి అంటే దేవునికి సన్నిహితంగా చేస్తుంది. ఎప్పుడైనా మనం బాగలేనప్పుడు మరి మనకి మన సమస్యలు వచ్చినప్పుడు మన బిడ్డలు సిక్ అయినప్పుడు మరి అలాంటి సమయంలో మనము దేవుని కలుస్తాం, దేవుడి దగ్గర సన్నిహితంగా ఉంటాం.
కాబట్టి అభయము అంటే దేవుడే మనకు రక్షకుడు, ఆయనే మనకు మరి ఆశ్రయం, ఆయనే మనకు మరి అండదండని మనము గమనించి ఆ భయం మనకు దేవుని దగ్గరికి కనిపిస్తుంది. ఆ విధంగా మరి దేవుని అందరి భయం మనకు సన్నిహితంగా మనం ఉన్నప్పుడు మన సమస్యలన్నీ కూడా తీర్చివేస్తుంది. అంతేకాకుండా హీ కవర్స్ అండర్ ద షాడో ఆఫ్ హిస్ వింగ్స్. ఎంత భద్రత అంటే కోడి తన రెక్కల క్రింద ఎలా భద్రపరుచుకుంటుందో ఆ విధంగా దేవుడు ఎందు భయభక్తులుగా పిల్లలు భద్రపరచబడతారు. మరి మూడవది చూస్తే దేవుని ఎంతటి భయము అని అనేకమైన లెక్కలేనటువంటి దీవెలు ఆశీర్వాదాలు మనకు అనుగ్రహింపబడతాయి. మరి అది కీర్తన గ్రంథము 31:19 చదువుకున్నట్లయితే మనకు అక్కడ చాలా మరి స్పష్టంగా రాయబడింది. మరి అంతేకాదు కీర్తనలు 3:11 గమనించినట్లయితే ఆయన కృప ఎంతో విస్తారంగా ఉంది. మరి గమనించారండి, ఆయన యొక్క మనం ఆయన కృప లేకపోతే మనమైతే జీవించాలి. అనుదినం మనకు ఆయన కృప అవసరం, అనుక్షణం ఆయన కృప మనకు ఎంతో అవసరం. కాబట్టి మరి ఆయన భయభక్తి కలిగినట్లయితే ఆయన కృప మనకు విస్తారంగా ఉంటుంది. కీర్తన గ్రంథము మరి 3:17 చూస్తే ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి వాక్యం. ప్రతి తల్లి కూడా చాలా జాగ్రత్తగా కనిపెట్టాలి. ఎందుకంటే మన బిడ్డలు మరి ఎంతో బాగుండాలని మన బిడ్డలను ఆశించి మనం ఎంతో కోరుకుని ఉంటాం. కాబట్టి ఒక చిన్న సూత్రం, ఒక చిన్న కండిషన్ దేవుడు పెట్టాడు. ఏంటంటే ఆయన ఎందుకు భయభక్తులు గల వారి వల్ల ఆయన కృప యుగ యుగములు గురించి ఎంత చక్కని మాట అండి. యుగ యుగములు ఒక్క తల్లి ప్రార్థన చేస్తే యుగ యుగాల వరకు అది వెళ్తుందంట. ఆయన నీతి వారికి పిల్ల పిల్లల తరములు తెలుసు. ప్రతి తల్లి గురించి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆయన యొక్క భయం మనలో ఉంటే మన బిడ్డలను కూడా ఆశీర్వాదిస్తాడు దేవుడు. మరి ఆయన కృప మరి యుగ యుగాల వరకు వెళ్తుందని దేవుడు వాక్యం, ఆయన మాట తప్పని దేవుడు, వాగ్దానం చేసే దేవుడు, వాగ్దానం మీద వచ్చే దేవుడు అంటున్నాడు. మరి అదే విధంగా ప్రియమైనటువంటి కలుగులారా, ఈ యొక్క వాక్యం ప్రత్యేకంగా ఈ యొక్క యంగ్ స్పెషల్ యంగ్ మదర్స్ కొరకు నేను చదివి వినిపించాను. మరి దేవుని అందరి భయము మరి మన జీవితంలో నిజంగా మనం ఉండినట్లయితే మన కుటుంబాలు, మన బిడ్డలు మరి మన తరతరాలుగా వారు ఉదయగాలుగా ఆయన ప్రజలిస్తారని మరి ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం దొరుకుతుందని మరి శాంతి సమాధానం మరి నిశ్చింత కావాలనుకోవచ్చు. కాబట్టి మరి అందుకే మన యొక్క స్పిరిచువల్ లైఫ్ దేవునికి అంగీకారంగా ఉండాలి అని మేము ప్రార్థిస్తున్నాం. ఇంకొకటి దేవుని అందరి భయభక్తులు కలిగినటువంటి స్త్రీ పుణ్యాడబడుతుంది, పొగడబడుతుంది అని రాదు. ఎలా పొగడబడుతుంది ఇది మరి గమనించినట్లయితే ఆమె ఎలా ప్రేస్ చేస్తారు అని గమనిస్తే కీర్తనలు 31:29 చూస్తే ఆమె యొక్క 31:29 గమనిస్తే ఆమె కుమారుడు లేచి ఆమెను ధన్యురాలు, తన కుమారుడు అయినటువంటి మరి అన్న జీవితం గమనిస్తే తన కుమారుడైన సమీరుడు చిన్నప్పుడు ఆయన కసివాడుగా ఉన్నప్పుడే దేవుడు మధ్యలో నివాసానికి వచ్చింది. మరి ఆయన పెద్దవాడి మరి గొప్ప ప్రవక్త న్యాయాధిపతిగా మరి దైవజనుడుగా తీర్చబడి సమీరు జీవితాన్ని తన తల్లిని కొన్ని తన తల్లిని కొన్ని అలాంటి గొప్ప వ్యక్తి భూమిలోనే లేదని చెప్తారు. మరి ఈ తల్లి తనతో ఎవరు తెలుస్తుందని తల్లి సమీరు గొప్పతనంటారు. తల్లి తీసుకున్నటువంటి తీర్మానం కాబట్టి మరి తల్లిని ఇలాంటి తీర్మానాలు తీసుకోవాలి. మరి అలాగే మోషే జీవితంలో మరి తన తల్లి ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో తన కుమారుని కొరకు ఎంతో శ్రద్ధగా రాజాకి భయపడలేదు కానీ దేవునికి భయపడేది. దేవుడు ఆమెకు తోడుంటాడని తనకు తెలుసు. కాబట్టి ఆమె ఆ యొక్క మంత్రస్వామి కూడా దేవునికి భయపడే విషయం కాదు, వారికి కూడా దేవుడు భయం. కాబట్టి మరి ఆమె ఈ యొక్క మోషన్ ద మీకెస్ట్ మ్యాన్ ఉంది అర్థం చెప్పబడింది. మరి అంత చక్కని పెద్ద లీడర్, మరి ఆ లక్షలు నడిపించినటువంటి నాయకుడుగా ప్రవక్తగా మోషే తీర్చిదిద్దబడినాడంట.
తల్లి యొక్క మరి భక్తి తండ్రి భక్తి ఆ బిడ్డను అంతవరకు తీసుకురాలేదు. మరి అలాగే మరి ఇంతవరకు ప్రతిమూర్తి కూడా యవనస్తుడు మన తన తల్లి గ్రీస్ దేశస్తుడు మరి ఆయన అన్నిటి దేవి దేవుని ఎదుర్కొంటున్నాడు. కానీ మరి తన తల్లి అయినటువంటి మరి యూనిస్ మరి తన తన యొక్క గ్రాండ్ మదర్ అయినటువంటి మరి వీరిద్దరూ కూడా ఆయన దేవుని నడిపించి తండ్రి దేవుని ఎరగని వాడైనటువంటి తల్లి బాధ్యత తీసుకున్నారు. కాబట్టి ఆ యవన బిడ్డను దేవునిలో నడిపించారు. మరి ఏషియా మైనర్లో అలాంటి మరి గొప్ప సేవకుడే వీడని మరి అంత పేరు గడిచిపోయినటువంటి ఆ యవన బిడ్డ మరి తిమోతి ఆ యొక్క ధన్యత ఎవరికి చెందుతుందంటే ఆ ఇంటికి తన తల్లికి తన యొక్క గ్రాండ్ మదర్కి ఈ ధన్యత చెందుతుంది. మరి మనందరం తెలుసు మరి సూజన్ వేసి ఆమెకు 18 పిల్లలు. కానీ ఎంతో దుఃఖము ఎంతో వేదన ఎన్నో కష్టాలు ఎదుర్కొంటుంది. తన 18 చనిపోయారు అయినా ఆ దుఃఖము బాధ ఉన్నప్పటికీ బిడ్డలను దేవుళ్ళు అనుదినము వాళ్ళను ప్రార్థిస్తూ కొన్ని గంటలు వాళ్ళతో గడుపుతూ మరి జాన్వస్ని చార్లెస్ వెస్ని దేవుని సేవకులుగా గొప్ప సేవకులుగా మరి వీళ్ళ ప్రపంచ వ్యాప్తంగా కూడా మరి దేవుని వాక్యాన్ని ప్రచరింపజేసి వేల కొలది మందిని వారు దేవుళ్ళకి నడిపించినట్లు చరిత్రలో చెప్పబడుతుంది. కాబట్టి తల్లులారు మరి ఎంత చక్కని ధన్యత పొందుతున్నారు. మనకు కూడా ఇలాంటి అవకాశాలు కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి అవకాశాలు పొంది మీకు కూడా ధన్యతలు అనిపించుకోవాలని నేను ఆశిస్తున్నాను. మరి ఆ విధంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారు రాబో కాల విషయమేమి విచారించదు. మనకి చాలా బాధలు ఎదుగుంటాయి, నా బిడ్డ ఏమవుతాడు, నా కుమారుడు ఏమవుతాడు, ఏ విధంగా పెంచాలనేటువంటి కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కొంటాము. కానీ ఇక్కడ ఒక చిన్న మరి ఉదాహరణలు చెప్తున్నాను. మరి రాబో కాలం విషయంలో భయంగా ఉన్నటువంటి దైవభక్తి కలిగినటువంటి తల్లి గురించి మరి ఎవరో కాదు యేసు ప్రభు యేసు క్రీస్తు తల్లి అయినటువంటి మరియ. ఈ మరి మరియ దైవభక్తి కలిగినటువంటి కన్య. యోసేపు మరియ ప్రదానం చేసుకున్నాడు. ఆ సమయంలో దేవుని ఎందరి భయము ఆ రక్షకుడికి జన్మం ఇచ్చేటప్పుడు ఒప్పుకుంది. ఆమె ప్రదానం చేయబడింది. కానీ మరి అప్పటికీ యోసేపు వారు కూడుకోలేదు. కానీ మరి ఈమెకి ఆమె రక్షకుడికి జన్మం ఇవ్వాలని మరి దూత ద్వారా చెప్పబడినప్పుడు భయపడి ఒప్పుకునేసింది. మరి తన భవిష్యత్తు ఏమవుతుందో అది ఆలోచిస్తారు. మరి తర్వాత సిద్ధు అవమానం భరించాలి. కనీక ఒక గర్భవతి అయింది, ఒక కుమారుని కనుకుంటే లోకం ఏమంటుందో అని ఆమె తలంచలేదు. మరి తన పిల్లి వదిలి వెళ్ళిపోతాడే, మరి ప్రధానమే చేయకున్నాను కదా అని ఆమె ఎంతో మరి ఏ విషయం కూడా భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తన అన్నిటికీ కూడా ఒప్పుకుంది. కానీ దేవుడు ఏ విధంగా ఆశీర్వాదించాడండి. మరి ఎలిజబెత్ సాక్ష్యం ఇస్తుంది, ఈమెదే స్త్రీలందరిలో ధన్యురాలు అని సాక్షించి. మరి అంతేకాదు ఆమె మరి యేసు ప్రభు జన్మించిన తర్వాత ఈ లోకంలో మామూలు తల్లిగా నీలా నాలా ఆమె ఒక జీవితం సంసార జీవితాన్ని ఆమె కొనసాగించింది. మరి ఒక రాసినటువంటి పత్రిక మరి మొదటి జయం 42 మనం చదివినట్లయితే ఈ గర్భఫలము ఆశీర్వాదించబడాలని భయం. కాబట్టి ఆమె ఏ విషయము విచారించలేదు. ఆ విధంగా తల్లులారా మరి బిడ్డల భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలి. కుటుంబ బాధ్యతల సమస్యలు ఎదుర్కొంటాం, ఎన్నో విచారాలు ఎదుర్కొంటాం, కొన్నిసార్లు సిక్నెస్ కూడా వస్తుంది. కానీ మరి మీ మదర్ షుడ్ రిమెంబర్ హూ ఫియర్స్ ద లార్డ్ షుడ్ బి స్ట్రాంగ్. పరిస్థితులు వల్ల బలపరిచేది మరి మనం గమనించినట్లయితే హాగరు జీవితం హాగరుకు అబ్రహాము ఇంట్లో నుంచి బయటకు తగ్గించి ఏ దిక్కులు ఒంటరి జీవితం ఎక్కడికి వెళ్ళలేదు, అరణ్యంలో వెళ్ళింది, ఆధారం లేనటువంటి పరిస్థితి, కుమారుడు చనిపోతున్నాడంటే ఆమెకు దేవుడు భయం ఉన్నందువల్ల దేవుడు ప్రార్థించి అప్పుడు దేవుడానికి సమృద్ధిని కలుగజేస్తాడు. కాబట్టి తల్లి
అసలు లేకపోయాడు. సింగిల్ మదర్స్ లాగా దేవుడు తోడైంటాడు. మరి మన దేవుడు చూసేది వాళ్ళు కనిపెట్టేది భయపడుతున్నాడు. ఆ విధంగా మరి సాయంత్రం 14:26 మనం చదివినట్లయితే ఆయన అందరి భయము బహుధైర్యము పుట్టించిన వారి పిల్లలకు ఆశ్రయం. ఇంత చక్కని మాట దేవుడు మనకు అనుభవించారు. ఆ విధంగా మరి మన తల్లు మరి బిడ్డలకు ఏ విధంగా వాళ్ళని క్రమశిక్షణలు నడిపించాలి, ఏ విధంగా మరి వాళ్ళని దేవుడు వేషాలు నడిపించాలంటే మరి ఆమె సాయంత్రం 26:21 గమనించినట్లయితే జ్ఞానం కలిగి తన నోరును తెరిచింది, కృపగల ఉపదేశం ఆమె బోధించింది, ఆమె తన నీతి వారి నడతలను బాగుగా కనిపెట్టింది. మరి ఏకమైన భయభక్తులు ఆమె తన కుమారుని యొక్క నడతలను కనిపెడుతుంది, ఆమె కుమారుడు కనిపెట్టి మరి వారికి ఉపదేశం ఇస్తుంది. అయితే మరి కీర్తి మరి అదే విధంగా ప్రాబ్లమ్స్ నైన్ 11th వర్స్ చూస్తే ఇంకోవైపు భయభక్తులు కలిగి ఉంటే మరి తల్లి జ్ఞానం సంపాదించుకుంటేనే ఉపదేశించగలమని అర్థమన్నమాట. అయితే మరి ఈ పరలోక జ్ఞానం మన బిడ్డలకు ఉపదేశించాలంటే జ్ఞానము సంపాదించుకోవాలి. ఈ యొక్క జ్ఞానం అయితే ఎందుకు కూడా మరి పనికిరాలంటే అదేవిధంగా మనం గమనిస్తే కీర్తన అదే సామెతలకు ఉన్న మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తే రాజైనటువంటి లెమీయేలు తల్లి. మరి ఈ సమయంలో సాలమును ఇది ఇంకొక పేరు, ఆయనకు 6 పేర్లు ఉన్నాయట, 6 పేర్లలో ఇదొక పేరు అన్నమాట. లెమీయేలు తన తల్లి ఉపదేశించినట్టు అక్కడ రాయబడింది. ఏమని ఉపదేశించింది సలమోను మరి ఆయన ఫరోకు వివాహం చేసుకున్న సమయంలో మరి ఆ పెళ్లి ఇందులో ఆయన బహుగా రాక్షసి రాయాడు, ఆయన మత్తుడైపోయినాడు. అప్పుడు తన తల్లి బెస్సిగా కుమారుల దగ్గరికి వచ్చి జ్ఞాన ఉపదేశం చేసి మరి ఆమె ఆ యొక్క కుమారుని మరి అన్ని స్త్రీలను వివాహం చేసుకుని మరి దేవుడు దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు మరి ఆమె ప్రదేశం ద్వారా తిరిగి ఆయన దేవునికి వచ్చినట్లు వాక్యం బోధిస్తుంది. అందుకే ఆమె ఈ సాయంత్రం గ్రంథంలో మరి తన తల్లి అనుకుంటే మరి లింగేలు తన తల్లి బోధిస్తున్నటువంటి ఉపదేశంతో రాయబడింది. అలాగే మరి అబ్బే విషయంలో మనం గమనిస్తే ఆమె కూడా తన ఇంటి వారిని అర్థం పెట్టుకొని ఉండేది. మరి ఆమె జ్ఞానోపదేశం చేసింది ఎప్పుడైతే తను దావీదీకు ఇంటికి వెళ్ళి మరి దావీదీని చంపాలని తన భర్తను చంపాలని తన ఇంటి వాళ్ళని చంపాలని అనుకున్నాను, కానీ తను మరి అబ్బే వెళ్ళి జ్ఞానోపదేశం చేసినందువల్ల ఆమె మరి ఆ రక్తాపరాధం చేయకుండా మరి తప్పించుకోబడ్డాడు. మరి అదేవిధంగా ప్రతి తల్లి కూడా అనుక్షణ బిడ్డల నడతలను గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రపంచంలో మరి పలువురు పాపాలను మనం గమనిస్తూ ఉంటున్నాము. అందుకే బాలు నడవలసినటువంటి క్రోవలు వారికి నేర్పు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు అని చెప్తున్నారు. కాబట్టి మనకి ప్రభుల తల్లులారా ఈ లోక జ్ఞానం మనకు వస్తుంది, పరలోక జ్ఞానం మరి అప్పుడే మనము మన బిడ్డలను మరి జ్ఞాన ఉపదేశం చేసి క్రీస్తులోకి ప్రభువులోకి మరి నడిపించుకోగలుగుతాం. మరి ఇంకొక మాట ఆ యొక్క భయభక్తులు కలిగినటువంటి స్త్రీ మరి ఆ తల్లి మరి ఆమె గుణాలు ఎలా ఉంటున్నాయంటే ఆమె దీనులకు తన చెయ్యిని సాకు, తల్లిదండ్రులకు తన చేతులు సాకు, దిక్కు లేని వారిని ఆదరించట ద్వారా దేవుని చిత్తము నెరవేర్చుట గ్రహించి మరి తల్లి దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి తల్లి మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. మరి ఆ చిత్తం దేవుని యొక్క చిత్తం ఏంటంటే దిక్కు లేని వారిని ఆదరించడమే దేవుని యొక్క చిత్తం అని మనం గ్రహించాలి. మరి హెబ్రీ రాసినటువంటి పత్రిక 16 మనం గమనిస్తే అది ఉపకారము ధర్మము చేయటం మరచిపోతుంది, అట్టి దేవునికి ఇష్టమైనవి. మరి నిజంగా రేచల్ చెప్పినట్లు ఔపకార ధర్మం చేయటం మనం మర్చిపోతుంది, వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని ఆజ్ఞానం. కాబట్టి మనం అందరం కూడా మన వరకే సరిపోతుంది అని అనుకోకండి. మరి ఇతరులు ఎవరి అవసరతలు ఉన్నారు వారి యొక్క అవసరం కూడా తీర్చాలని దేవుని వాక్యం బోధిస్తుంది. అంతేకాకుండా మరి ప్రాబ్స్ 1917 ఏమంటున్నాడంటే
గీతలను కనికరించేవాడు యెహోవాకు అర్పించేవాడు. కాబట్టి గీతలను మనం కనికరించాలి. మరి అనాథలు ఎంతోమంది, ఎంతోమంది గీతలు ఉన్నారు, ఎంతోమంది విధవరాలు ఉన్నారు. మరి వాళ్ళు ఇంకా దేశంలో కానీ దేశమంతటా కూడా చాలా మంది చాలా అవసరతో మనకు మనం చేయగలిగినప్పుడు వారికి సహాయం చేయాలని చూపిస్తుంది. మరి అంతేకాదు ఆ రెండు భయభక్తులు కలిగినటువంటి మరి స్త్రీ ఆ యొక్క భయము కలిగినటువంటి స్త్రీ యొక్క జీవితము జీవ ఊటలా ఉంది. ఆమెకి ఏ కొరత ఉండదు. జీవ ఊట అంటే ఒక స్త్రీ అది ఆడిపోదు, ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. ఆ విధంగా సమృద్ధి దేవుడు మనకు కలగజేస్తాడని వాక్యం సెలవిస్తుంది. మరి మొదటి రాసిన 17:8-24 వచనం, 8-24 వచనం ఆమె సారపతి యొక్క విధవరాలు. ఆమె పూటకు తిరిగి లేదు, ప్రతి పూట వెతుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని ఆలోచించుకోవాలి. కానీ ఎప్పుడైతే ఏ దగ్గరికి వచ్చి ఆకలితో వచ్చాడు, వచ్చి నాకు కొంచెం భోజనం పెట్టింది, వెళ్తాడు పెట్టింది, తన కుమారుని నోటి ముందు తీసుకొచ్చి ఆ యొక్క ప్రవక్త దేవుడికి పరిచయం చేసేటువంటి సేవకునికి పెట్టినప్పుడు మరి దేవుడు ఆమె ఏం చేశాడంటే ఆమె బుద్ధిలో నారిపోలేదు, ఆమె పిండిలో ఆమె తృప్తిలో ఉండి తగ్గిపోలేదు. చూసారా దేవుని యొక్క ఆశ్చర్యకార్యము ఎంత ఘనంగా ఉంటాయో. మరి దేవుడు మనల్ని సమృద్ధిలో పెట్టింది. కాబట్టి మన జీవితం ఏ విధంగా ఉంటుందని ఆ దేవుడు మనకి పంపిస్తుంది, ఆ దేవుడు మన సమృద్ధిని నడిపిస్తుంది. కాబట్టి ఈ వ్యవసాయకులు విధవరాల గురించి మనం ఆడుకున్నటువంటి దయా హృదయం మనం కూడా కలిగి ఉండాలని దేవుడు యొక్క వాక్యం ద్వారా మరి మరి అదే సామెతల గ్రంథం 31:11 వచనం గమనిస్తే, తన పెళ్ళి అందు నమ్మిక ఇచ్చును. మరి ఆయన భయభక్తులు కలిగినటువంటి స్త్రీ తన పెళ్ళి అందు నమ్మిక ఇచ్చును. మరి ఈ కుటుంబ వ్యవస్థ ఏంటి? మరి ఈ కుటుంబ వ్యవస్థ దేవుడు స్థాపించినటువంటి సంస్థ, ఆ ఏదోటం ఆయన స్థాపించినటువంటి సంస్థ. కాబట్టి మరి తల్లి తండ్రిని వదిలి భర్త ఏం చేయాలి? తన భార్యను మరి వారిద్దరూ ఏక శరీరం, వారు ఏ ఇద్దరు కూడా కలిసి పనిచేయాలని దేవుని వాక్యం బోధిస్తుంది. కాబట్టి భార్య భర్తలు కలిసి మరి వాళ్ళు ప్రభు మార్గంలో బిడ్డలు నడిపించాలి. తల్లి బాధ్యత ఒకటి, ఈరోజు మదర్స్డే అని మదర్స్ కొరకు ఎక్కువ చెప్తున్నాను కానీ తల్లి కూడా తప్పకుండా ఆయన బాధ్యతను నడిపించాలి. మరి అదేవిధంగా 31:12 అధ్యాయంలో చూస్తే, యోగ్యమైన భార్య చేతులార తను చేసి తన భర్తకు లాభ ప్రాప్తికి వెళ్ళి లేకుండా చేయాలి. మరి ఆమె ఇద్దరు కలిసి తన భర్త తను కలిసి మరి వారిద్దరు కూడా ఇంట్లో ఏ కొరత లేకుండా మరి భర్తకే భారం కాకుండా భార్య కూడా తోడుపడి పనిచేస్తున్నట్టు ఇక్కడ రాయబడింది. అలాగే మరి ఆమె ప్రతి దినములన్నీ అతనికి మేలు చేయడం కానీ వీడేమీ చేయడం. కొన్నిసార్లు మరి క్షమించాలి కొన్ని కొంతమంది భర్తలు మరి కొన్ని అలవాట్లు కొన్ని మరి ఏదో పరిస్థితుల వల్ల భర్తకు సహకరించకపోవచ్చు. మరి అభిగేలు గమనించినట్లయితే భర్త మట్టివాడు రాకపోతూ ఎన్నో కష్టాలు ఆమె మాత్రం ఎంతో ఓపికతో మరి ఎంతో సహనంతో ఆ భర్త ఎన్ని పేర్లు చేసినప్పటికీ ఆమె భర్త కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టడానికి కూడా మరి రాదు మహారాజు ఎదుర్కొంటారని వెళ్ళి తెలుసు. తన పనివారితో చెప్పి పంపించారు, నేను వాళ్ళని చదువుతానని, మరి ఎవరిని కూడా లేకుండా నేను నీలమంటం చేస్తానని చెప్పాడు. కానీ అదంతా పెట్టుకుని కూడా తన భర్త మీద ప్రేమ, తన ఇంటి వారి మీద ప్రేమ, తన ముందుకు వెళ్ళి అది తన యొక్క సౌందర్యం ఆ సన్నిధి ఆ హ్యూమిలిటీని బట్టి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా మార్చేస్తాను. ప్రేమంటే వాళ్ళ మనం భర్తలకు దేవుడు ఆయన మన తీర్పు తీర్చేది. కాబట్టి మనము కష్టమైన పదే కానీ మరి దేవుడి యొక్క భయభక్తులు కలిగి దేవుడే ఆ ధైర్యం, దేవుడే మనకు జ్ఞానం, దేవుడే మనకు అభిమీటి అనుగ్రహిస్తాడని నేను ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను. ఇంకొకటి, గుణవతి అయినటువంటి భార్య తన పెళ్ళిని సన్మానించి మరి లోబడి మరి గౌరవించి ఆమె భర్త సంపాదించుకుంటుంది. ఎప్పుడైతే వారిని గౌరవించి
మరి ఎప్పుడైతే వారికి సన్మానిస్తామో అప్పుడే మనకు గణ కలిపి మరి మొదటి పేరు 3-5 వచనంలో ఏం రాయబడింది అంటే పురుషులకు లోబడి చేత తమను తాము అలంకరించుకుంది. మరి ఇంతకుముందు మన ఆనందము మోసకరం, మన అలంకరణ ఏ విధంగా ఉండాలండి? ఎవరెప్పుడైతే భర్తను మనం గౌరవిస్తామో, ఎప్పుడైతే ఆయనను మనము సన్మానిస్తామో అది మనకు అలంకరణగా మరి దేవుడు చెప్తున్నారు. కాబట్టి మరి సారా ఏ విధంగా తన భర్తను అబ్రహాము మరి వెనపరిచిందంటే నా యజమానుగా వచ్చి. కాబట్టి మనము ఈ యొక్క సారా జీవితం ద్వారా మనకు మనం తగ్గించుకొని మన జీవితాలు క్షేమంగా ఉండాలి అంటే ఈ విధంగా మనం నడవబడాలని మరి ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా మరి రూతు మరి వర్చువస్ ఉమెన్, ఈమె మరి బోయాసిన నమ్మకము ఎలా కుదిరించింది అంటే తన యొక్క జీవితం, తన యొక్క క్యారెక్టర్, తన నడవడిని బట్టి బోయాసు ఆయనను నమ్మి తనను మరి భార్యగా అంగీకరించుకొని తన వివాహం చేసుకున్నట్టు మనకు వాక్యంలో రాయబడదు. మరి ఇవన్నీ ఈ పనులన్నీ మరి భయభక్తులు కలిగినటువంటి స్త్రీ యొక్క పనులు ఇవన్నీ చూస్తే ఆమె కోరుకునేది ఏంటంటే ఇవంతా బలము ఆమెకు ఆ ఘనత ఆమెకు వస్త్రాలు. మరి భర్త ఆమెకోవడము, భర్త చేసిన పనులని వీళ్ళకి సహాయం చేయడం మరి ఇవన్నీ గమనించినట్లయితే అవి ఆమెకు ఘనత, అవి ఆమెకు వస్త్రములని రాయబడేది. మరి అలాగే ముఖ్యంగా మన యొక్క కుటుంబాలు మరి నేను వాటి ద్వారా మీకు హెచ్చరిస్తున్నాను. సంఘం క్రీస్తు ఏ విధంగా మరి శిరస్సు ఉన్నాడో ఆ విధంగా పురుషుడు స్త్రీకి భార్యకు శిరస్సు అయినాడు. మరి ఆమె భర్త నువ్వు ఎప్పుడైతే నువ్వు గనపరుస్తావో ఆ యొక్క భర్త యొక్క తల మీద నువ్వు సొగసైన మాలికగా ఉంటావు అనగా షీస్ ఎ క్రౌన్ టు హర్ హస్బెండ్. మరి ఈ ఘనత ఎవరికి చెందుతుందంటే భర్తగా భార్యగా, భార్య వెళ్ళి భర్త తల మీద ఉన్నారు కాబట్టి భార్యకి ఈ ఘనత షీస్ ఎ క్రౌన్ టు హర్ హస్బెండ్. మరి తల్లులా గమనించండి మనం ఈ యొక్క ఘనత ఏ విధంగా సంపాదించుకోవాలి. మన హ్యూమిలిటీ, మన యొక్క నమ్రత, మన యొక్క విధేయత ద్వారా మరి భర్తను గమనించి ఆయన గౌరవించినట్లయితే మరి ఆయన యొక్క తల మీద మనము మానవులుగా ఉంటామని వాక్యం సెలవిస్తుంది. మరి 23 వచనం 31 సామెతలో ఘనతకు సాదృశ్యం ఆమె భర్త తల్లి దగ్గర కూర్చోంటాడు. ఎప్పుడైతే మనం భర్తను గౌరవిస్తామో ఆయనకు ధైర్యం వస్తుంది వెళ్ళి గల్లి దగ్గర కూర్చొని భర్తని భార్య విషయమైన కొవ్వుతాడని పెద్దలతో పాటు గల్లి దగ్గర ఉంటాడు. అంటే ఊరంతా కూడా మరి ఆ ప్రాంతం అంతా కూడా భార్యను మరి గౌరవించి ఆయన చెప్తూ ఉంటాడు. కాబట్టి మన చేతిలో ఉంది భార్య చేతిలో మనం ఏ విధంగా గర్భపరచబడాలి, ఏ విధంగా మనం మరి పొగడబడాలి అనేది చివరిగా చూస్తే మరి ఆమె 31 వచనంలో ఆమె చేసిన పనులన్నింటిని బట్టి ఇంతవరకు మనం అన్నీ నేను విశదీకరించి చెప్పుకుంటాను అనుకుంటున్నాను. అర్థం చేసుకోవచ్చు ప్రతి పనిని కూడా మరి ఆమె గౌరవించడాన్ని పొగడబడుతుంది. మరి ఇంతవరకు మనము మరి గాడ్లీ మదర్స్ గురించి మరి ధ్యానించాము. ఇప్పుడు కొన్ని మాటలు మరి బిడ్డల గురించి మరి ఏ విధంగా తల్లిదండ్రులకు లోబడాలి అనేది నేర్చుకున్నాము. అదే సామెతల మొదటి అధ్యాయం 8-9 చూస్తే అది అక్కడ ఏమంటుందంటే మై డియర్ సన్ హియర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ యువర్ ఫాదర్ అండ్ డు నాట్ ఫర్సేక్ ది టీచింగ్స్ ఆఫ్ యువర్ ఫాదర్. ఇక్కడ ఫాదర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలోచించు, తెలివి చాలా బాగా చెప్తుంది, ఆలోచించు. మరి ఏంటి తల్లి, మరి తల్లి బోధలు మాత్రము తృణీకరించండి, అవి తృణీకరించకుండా విన్నట్లయితే అవి కూడా నీ తల మీద సొగసైన మార్పు. మరి నీ అవాటిని తల్లి యొక్క బోధనని నీ యొక్క కంటను
తండ్రి యొక్క ఇన్స్ట్రక్షన్స్, తండ్రి యొక్క ఉపదేశమును ఆలోచించాలి, తండ్రి యొక్క బోధను వినాలి, అనుసరించాలి. మరి ఈ యొక్క వాక్యంలో తండ్రి ఉన్నాడు, ఈ యొక్క వచ్చిన తల్లి ఉంది, కుమారుడు. మరి ఈ ముగ్గురు కలిసి ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం. మరి ఈ ఫ్యామిలీ ఇస్ గాడ్ ఫ్యామిలీ. కాబట్టి కీర్తనలో ఆదికాండం 1:26 గమనించినట్లయితే, గాడ్ క్రియేటెడ్ మేల్ అండ్ ఫిమేల్ ఇన్ హర్ ఓన్ ఇమేజ్ అండ్ హిస్ లైక్నెస్ అండ్ బ్లెస్ దెమ్ అండ్ సెడ్ మల్టిప్లై అండ్ బీ ఫ్రూట్ఫుల్ అండ్ రిప్లెనిష్ ద వరల్డ్ అండ్ సబ్స్టిట్యూట్. మరి ఇది ఈ కుటుంబంలో మరి దేవుళ్ళు ఫలించాలి, మామూలుగా ఫలించేది కాదు, ఎంతోమందికి ఎంతమంది పిల్లలు ఉంటారు. కానీ ఇక్కడ ఆయన వాక్యంలో ఏమి మరి ఆయన ఆశీర్వాదించాడు, ఎందుకంటే ఆయనలో ఆయన ప్రకారం ఆయన ఆలోచన చొప్పున, ఆయన యొక్క పోలిక చొప్పున, ఆయన మరి మనం మన కుటుంబాలు మరి ఎదగాలని, అభివృద్ధి చెందాలని ఆయన ఎవరి మరి ఆయన కుటుంబ వ్యవస్థ మరి ఆ ఏదైనా పోటీలో నేను నియమించినట్లు మనం గమనిస్తున్నాం. అదేవిధంగా మరి తండ్రి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కొడుకులకంటే, ప్రతిదినము బయట చదవని ఇవ్వాలి, ప్రతిదినం ప్రార్థన చేయాలి, చిన్నతనంలో నేర్పించాలి. మరి అది తండ్రి చేయాల్సినటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్. మరి కూతురు కూడా చిన్నప్పటి నుండే తండ్రి బిడ్డలను ఈ విధంగా చేయాలి. మరి ఉద్యోగాన్ని ఆ వచ్చాము మనం గమనిస్తే మరి కుటుంబంలో ఒక ఇంట్లో ప్రతి చోట కూడా దేని వాక్యాలు వారి బంధాల మీద రాయడం లేదు. మరి వారు పడుతున్నప్పుడు, వారు వేసినప్పుడు, వారికి నడిచినప్పుడు కూడా దేవుడు వాక్యము బోధించాలని దేవుడు మరి ఆ యొక్క ఈ మరి ఎంతో చక్కగా వారు మరి దాన్ని అభ్యసిస్తూ దేవుని యొక్క మార్గాలను నడిపిస్తూ మరి వారి చిన్నతనం నుండి నేర్పించినట్టు మనం గమనిస్తున్నాం. అలాగే మనం కూడా గమనించి మరి బిడ్డలను చిన్నప్పటి నుంచి శిక్షలో మనం వారిని నేర్పించి బోధనలు దేవుని బోధనలు దేవుని భయంలో వారిని పెంచాలని మరి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అదేవిధంగా మరి ఈ యొక్క ఎఫ్ఎస్సి రాష్ట్ర పత్రిక 6:4 మనం గమనించినట్లయితే, ప్రభు యొక్క శిక్షలు బోధనలు వారిని పెంచు అంటారు. ఎవరు పెంచాలి? తల్లిదండ్రులు తల్లి పెంచాలి అని వ్యాయామం ఉంది. కాబట్టి మరి ఈ యొక్క తల్లి స్కూల్ ఇస్ ఎ బేసిక్ స్కూల్ అని చెప్పబడుతుంది. మరి చిల్డ్రన్ ప్రైమరీ ఫౌండేషన్ ఆఫ్ ద హౌస్. కాబట్టి మరి తల్లి ఎంతో జాగ్రత్త తీసుకొని చిన్నప్పటి నుంచి బిడ్డలను ఆ యొక్క ఫౌండేషన్ దీని యొక్క భయం కలిగినటువంటి ఫౌండేషన్ వరకు ఇవ్వాలి. మరి అందుకే ఏమంటారంటే తెలుగులో ఏమంటారు, అమ్మఒడి తొలిబడి అంటారు, అమ్మ యొక్క ఒడి తొలిబడి. మరి అమ్మ నాకు మార్గదర్శనం ఇంతకుంటే తెలుస్తున్నాను. మరి అమ్మ మాట వినకపో, అమ్మ మాట ఎంతో శ్రేష్టమైనటువంటి మాట. మరి మరి అమ్మ మాట వినకపోతే మనకు అది ఎంతో కష్టం. మరి అమ్మ మాట మరి అమ్మ యొక్క బాటలో నడకపోతే మనకు ఎంతో కష్టం. అయితే మరి సంసోలు గమనించినట్లయితే ఆయన రాజులు చేయబడినటువంటి వాడు, తల్లి గర్భంలో పుట్టినది, వారిద్దరికీ కూడా మనం అద్భుతాన్ని బాగా చెప్పాడు. మరి నాజులు చేయబడినటువంటి వాడు దేవుడు అధికంగా ఆశీర్వదించాడు. కానీ ఆయన ఏం చేశాడు, ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళి తన సమృద్ధిని ఆధారం చేసుకొని ఆ ఫిలిస్తీన్ల దేశంలో ఆ స్త్రీని మరణించినప్పుడు తన కళ్ళతో చూసినప్పుడు ఆ కళ్ళలో ఊడగట్టుకుంది, తన కంటి చూపు పోయి తనకు దేవుడిచ్చిన బలం పోయింది. మరి తిరిగి దేవుడు దాన్ని చివరి జరిగింది ఏంటంటే మరణం ఆయనకు తపస్సు. కాబట్టి ఏమంటే కుమార్లాగా మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోవాలి, మన సొంత జ్ఞానం ద్వారా తల్లి యొక్క ఉపదేశాన్ని వినాలి. అదేవిధంగా మరి తప్పిపోయిన కుమారుడు తండ్రి ఉపదేశం వినకుండా చూడిపోయి దేశంలో లోకం వైపు చూసి మరి చివరికి ఆయన దేశంలో ఏది లేకుండా మనకు వాక్యంలో రాయబడి మరి విధంగా మరి ప్రతి బిడ్డకు తల్లి ఉపదేశాన్ని తల్లి యొక్క బోధను ఆలోచించి మరి మరి దేవుని యొక్క త్రోలు మరి నడిచినట్లయితే మరి తల్లి బోధించాలి ప్రతి బిడ్డకు. మరి అవి చెప్పినటువంటి బోధలు దేవుని పిల్లల మీద రాసి
దూషణాలుగా ధరించుకొని మరి ఏ శోధనలు ఏ బాధలు రాకుండా వాళ్ళని కాపాడుతుంది. మరి ఈ విధంగా మన ప్రవర్తన అంతట్లో కూడా బిడ్డలు మన దేవుని యొక్క మరి అధికారాన్ని పెట్టుకోవాలి. అప్పుడే దేవుడు మనతో సరళం చేస్తాం. మన దేవుని అంతమాన అత్యధికరణ మనం దూరపరుస్తాయి. యాసేపు ఎంతో భయంలో భక్తిలో దేవుని భయంలో దేవుడు శోధనలు ఎదుర్కొన్నాడు. మరి యొక్క భార్య యొక్క శోధన యవనస్తు మరి ఎలా తప్పించుకోగలిగినా అంత గొప్ప సంగతి. దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క భయం తనలో తన తరపు తన కోసం వల్ల మరి ఆ బిడ్డ దేవుని భయం ఉండి ఆ శోధన నుండి తప్పించుకోగలిగాడు. కాబట్టి మీ తండ్రిని మీ తల్లిని సన్మానించు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. రాజైన సలమోను ఏ విధంగా తన తల్లిని సన్మానించాడంటే మరి మరి రాజు 2:19 మనం చదివినట్లయితే అక్కడ మన తల్లి రాజైనటువంటి సలమోను యొక్క ఆస్థానానికి వెళ్ళిందట. అదో నిజానికి పక్షంగా కొన్ని మాట్లాడటానికి వెళితే ఆ తల్లిని చూసి వెంటనే ఆయన వేచిగా ఉంటుంది నిలబడ్డ బట్టి తల్లిని గౌరవించారు. రెస్పెక్ట్ ఎవరైనా మనం పెద్ద చూసి మనం వేచిపోతాం. తల్లిని చూసి వేసిపోతాం. దిగి తన తల ఉంచుకొని తల్లి దగ్గరికి వచ్చి తల్లికి నమస్కరించాడు. అది తల్లిని వెంటనే తీసుకెళ్ళి తన యొక్క సింహాసనం పక్కన ఒక సింహాసనం వచ్చి అది తల్లిని మరి కూర్చోబెట్టి ఆయన మరి ఎంతో మంది అతిచ్చారు. వాక్యంలో రాయడం తన తల్లి చెప్తుంది మరి కూడా మాట్లాడుతాను మారదా మరి దానికి చెయ్యగలుగుతాను అంటే అవును నేను చెయ్యగలుగుతాను నువ్వు ఆలోచిస్తాను చెప్పు. ఒకటి ఎంత మంచిగా రాజు అయినప్పటికీ తన తల్లిని మర్చిపోలేదు. తన తల్లిని గౌరవించడం సన్మానించడం మర్చిపోలేదు. కాబట్టి మరి కుటుంబాలు మరి మిమ్మల్ని కూడా మన తల్లిదండ్రులు మనం సన్మానించాలి. మరి తెలుగు సామెత తెలంగాణ అంట దీనికి రాజైన తల్లికి కుమారుడే అంట. కాబట్టి బిడ్డలు ఏ ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ ఏ పరిస్థితి ఏ ధనవంతులైన తల్లిదండ్రులను మరచిపోవద్దు. మరి ఈ విధంగా వచ్చి వారు మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువు తన తల్లిని మరి ఆయన శిలో మరణము ఎంతో శ్రమ పడుతూ తన తల్లి వరకు చూసి తన తల్లిని తన యొక్క ప్రేమైనటువంటి శిష్యుడైన యోహానుకు అప్పచెప్పాడు. మరి ఆ విధంగా ఆయన ఆ మరణంలో కూడా తల్లిని సన్మానించినాడు. కాబట్టి అలాగే ప్రతి కుమారుడు కూడా తల్లిని మరి ప్రేమను గ్రహించి ఆమె చేసినటువంటి త్యాగాన్ని గుర్తెరిగి మరి ఆమె సన్మానించాలి. ముదిమి వచ్చేవారికి కూడా మన తల్లిని మర్చిపోకూడదు. మరి ఎందుకు ఆ విధంగా చేయాలి అంటే మరి చేసి రసంపాతిక 2:1 మరి మీకు మేలు కలుగునట్లు ఏ తల్లి తల్లిని సన్మానించినట్లయితే మీకు మేలు కలుగునట్లు మీకు భూమి మీకు దీర్ఘాయుష్మంతులు అవుతామని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే తల్లిని సన్మానిస్తామో తల్లిని సన్మానిస్తామో దీర్ఘాయుష్మం అవుతామో మరి దానికి మేలు కలుగుతుంది అని వేరు వాక్యం సెలవిస్తుంది. మరి అదేవిధంగా ఒక చిన్న సాదృశ్యం మీతో పంచుకొని వెల్లడించాల్సింది వెల్లడిస్తాను. మరి కొంతకాలం ఇది మళ్ళా లాస్ట్ వీక్లో కూడా ఒక 10 రోజుల క్రితం కూడా మిసిసిపిలో చాలా పెద్ద టొర్నాడో వచ్చినట్టు మనం గమనిస్తున్నాము. నా కూతురు మిసిసిపిలో ఉంటుంది. అయితే అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళిద్దరు భార్య భర్తలు వాళ్ళకిద్దరు చిన్న పిల్లలు ఉన్నారట. ఆ పిల్లలని వాళ్ళిద్దరు కవిట్లో పెట్టుకొని కూర్చున్నారట. అయితే వాళ్ళు ఆ ఇద్దరు బిడ్డలు రక్షిస్తున్నారు. కానీ వాళ్ళకి ఉన్నదంతా కూడా టొర్నాడో అంటే తల్లిదండ్రులు వారు పోయినా పర్వాలేదు కానీ బిడ్డలు మాత్రం కవిట్లో భద్రపరుచుకున్నారు. దేవుడు కూడా మన అందరం భద్రపరుచుకుంటున్నారు. కాబట్టి మరి చివరిగా ఒక జపాన్ ఒక ఈ ఎర్త్ ఫేక్ వచ్చింది. ఆ ఎర్త్ ఫేక్ వచ్చినప్పుడు ఈ రెస్క్యూ అంతా వెళ్ళి అన్ని ఎక్కడైనా మరి సర్వైవర్స్ ఉన్నారేమో వెతుకుతున్న సమయంలో అక్కడ ఒక చిన్న ఇంట్లో ఒక గోడ సందులో నుంచి తిరిగి చూసినప్పుడు ఒక యవనరాలు ఒక పాస్టర్ చూస్తే మరి తన కాళ్ళు ముందు చాపు మరి రెండు చేతులు పట్టుకున్నట్టు కనిపిస్తాను. అది ఏంటి వాళ్ళు చూసేసరికి అన్నమాట
మరి ఆ యొక్క డెబ్రీస్ ద్వారా తన తల చిక్కుపోయింది, వీపు నలిగిపోయింది. ఇంకేం బ్రతుకుంది అయినా అనేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ కాసేపు వెళ్ళిన తర్వాత సమ్ ఇన్నర్ ఫోర్స్ ఫోర్సింగ్ హూ టు కమ్ బ్యాక్, వాళ్ళు ఏముంది చూద్దాం అనేసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి చూసి ఆ యొక్క గోడల సందులో కొంచెం దాన్ని మరి తేటపరిచి వాళ్ళు చేయి పెట్టి ఒక ఆబ్జెక్ట్ కనిపిస్తున్నట్టు లాగిన చూసాను. ఒక చిన్న టవల్లో మరి బిడ్డలు ఒక బ్లాంకెట్ ర్యాప్ చేసి తీసి చూస్తే 3 మంత్స్ ఓల్డ్ బేబీ, ఎంతో క్షేమంగా ఎంతో సౌండ్ స్లీప్లో ఉంటాను. అది చూసి వాళ్ళు చాలా బాధపడ్డారు. సరే మరి ఇంకేమైనా ఉంది మరి ఇంకా అన్ర్యాప్ చేసి చూసినప్పుడు ఒక చిన్న సెల్ ఫోన్ కనిపించింది. దాంట్లో ఇఫ్ యు సర్వైవ్ యు రిమెంబర్ ద చైల్డ్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ మెసేజ్ తన తల్లి పెట్టుకున్నారు. ఆ విధంగా మరి దాన్ని చూసి అలాగే వాళ్ళు అందరూ కూడా ఎంతో దుఃఖించినారు. తల్లి ప్రేమ ఆ విధంగా ఉన్నారు. అది మరి మర్సిఫుల్ గాడ్ హెవెన్లీ ఫాదర్, హీ వాస్ కిల్డ్, హీ వాస్ క్రష్డ్ ఆన్ ద క్రాస్ ఫర్ అస్ టు షీల్డ్ అస్ ఫ్రమ్ ది సిన్ ఆఫ్ దిస్ వరల్డ్. కాబట్టి దేవుడు మనల్ని రక్షించడం, మనకు నిత్య జీవం ఇచ్చడం ఆ యొక్క చేతులు సిలువ మీద మనకు కాబట్టి ఎవ్రీబడి షుడ్ రిమెంబర్ అండ్ ఎవ్రీబడి షుడ్ సెండ్ టెక్స్ట్ మెసేజ్ టు ఎవ్రీబడి దట్ గాడ్ లవ్స్ యు. దేవుడు యొక్క దేవుడు చిన్న ప్రార్థన చేసి పరమాసిన మా పరుడు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నాయన మరి నీకు లేనటువంటి నన్ను మీ ముందు నిలబెట్టుకుని మీ వాక్యం నా తల్లి పంచుకున్న రీతి బట్టి స్తోత్రాలు మా సృష్టికర్తగా మరి నాయన బిడ్డలు నాయన మీ యొక్క సన్నిధిలో నాయన తీసుకుని వచ్చిన స్తోత్రాలు ప్రభావ ఇంతవరకు ఏమో వాక్యం దాని ప్రకారం నేను నడుచుకుంటున్నాను. మీకు మహిమ తెచ్చిన మా కుటుంబాలను ప్రభావం మీ కొరకు వెలిగించే బిడ్డగా మేము ఆయన నడిపించడం ప్రతి తల్లికి మీ యొక్క జ్ఞానం అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. కాబట్టి ఈ సంఘం మీరు అధికంగా ఆశీర్వాదించండి. నా తల్లి సంఘం రక్ష కేంద్రంగా ఎన్నుకున్నందుకు స్తోత్రపరిస్థితులు చెల్లించుకుంటున్నాను. సంఘ పెద్దలకు ప్రభావం అభిషేకం అనుగ్రహించండి. మరి పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డలు కూడా మీరు దీవించి ఆశీర్వాదించండి. ప్రతి తల్లి కూడా ప్రభావం అవునా మీ కొరకు నిలబడే బిడ్డగా మీ కొరకు సేవ చేసే బిడ్డగా ప్రతి కుటుంబం కూడా ప్రభు శాంతి సమాధానాలతో తల్లి మీ యొక్క మార్గాల్లో బిడ్డలు నడిపించినట్లయితే ఇది మీ సంఘంగా ఏర్పరచబడుతుంది. కావున ప్రభు ఈ యొక్క సంఘానికి నేను ప్రార్థిస్తున్నాను. ఈ యునైటెడ్ తెలుగు క్రిస్టియన్ చర్చి ప్రభు మీరు ఆక్షేపించుకొని ప్రభు మీ యొక్క మహిమ మీరు మహిమ పొందాలని మీ యొక్క ఆశీర్వాదం మీ యొక్క సంఘముపై ఉమ్మరించమని మీ యొక్క కొద్ది వినకుండా ప్రార్థిస్తున్నాను.